వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నలుమూలల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇంకా మన యుద్ధం అయిపోలేదు, యుద్ధం విరామం మాత్రమే. రేపు పార్లమెంటు ఎన్నికల్లో 14 సీట్లు గెలిచినప్పుడే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యుద్ధం గెలిచినట్టు. అందుకే మిత్రులారా, రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇక మేము విశ్రాంతి తీసుకోవచ్చని ఏ కార్యకర్త కూడా అనుకోవడానికి లేదు. 17 సీట్లలో 14 సీట్లు గెలిచి పార్లమెంటులో మనం పట్టు సాధించినప్పుడే మన తెలంగాణ అభివృద్ధి పురోగతి వైపు పరిగెత్తుతుంది, మన సమస్యల్ని పార్లమెంటులో ప్రశ్నిస్తారు. అందుకే మిత్రులారా, ఇవాళ మన తెలంగాణ ప్రజల తరఫున నిలబడాలి, కొట్లాడాలి అంటే బీఆర్ఎస్ బీజేపీ కుట్రల్ని తిప్పి కొట్టాలి. రూపాలు మారుతాయి, పార్టీల పేర్లు మారుతాయి, ఎజెండాలు మారుతాయి, జెండాలు మారుతాయి. ఒకడు పొత్తు ఉంటుంది అంటాడు, ఒకడు పొత్తు లేదంటాడు, ఒకడు చెప్పుతో కొడతా అంటాడు, ఒకడు చేత్తో కొడతా అంటాడు. ఇవన్నీ ఎందుకు డ్రామాలు ఆడుతుండే? కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని. ఎన్నికల ముందు చూడలేదా? వాళ్ళిద్దరు కుట్రలు చేసి ఓట్లు చీల్చి బీఆర్ఎస్ గెలిచినా పర్వాలేదు, బీజేపీ ఓడినా పర్వాలేదని ఆయల్లా ప్రజలు ఆ రోజు ఈ పార్టీలు ప్రయత్నం చేస్తే ప్రజలు అప్రమత్తంగా ఉండి కాంగ్రెస్ పార్టీని గెలిపించింది కాబట్టి ఇవాళ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఇందిరమ్మ రాజ్యం వచ్చింది కాబట్టి 6 గ్యారంటీలలో మీకు ఇచ్చిన మాట ప్రకారం ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లోనే ఆడబిడ్డలకు రాష్ట్రం నలుమూలల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని కల్పించినాం. ఈ రోజు 18 కోట్ల ఆడబిడ్డలు వివిధ ప్రాంతాలు పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నారు. ఇవాళ సమ్మక్క సారలమ్మ జాతరలో వేలాది లక్షలాది మంది ఆడబిడ్డలు సమ్మక్కని సారలమ్మను దర్శించుకుంటున్నారంటే వందలాది వేలాది బస్సులను ఆడబిడ్డలకు ఉచితంగా మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి ఇవాళ ఆడబిడ్డలందరూ కూడా దర్శనం చేసుకుంటున్నారు. ఇదే కాదు, ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రికి వెళ్తే చచ్చి శవమై ఇంటికి వస్తున్న తెలంగాణ బిడ్డలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరు మీద 10 లక్షల రూపాయల బీమా పథకాన్ని అమలు చేసి ఇవాళ పేదలను ఆదుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నది. ఇదే కాదు, తొందరలోనే మా ఆడబిడ్డలు కట్టెలపై కష్టాలు తెచ్చి వాళ్ళ కన్నీళ్లు తుడవడానికి సోనియామాయల్ల దీపం పథకం ఇచ్చింది. 400 రూపాయలకే సిలిండర్ వస్తే మోడీ కేడీ కలిసి 1200 రూపాయలు చేసారు సిలిండర్. అందుకే ఎన్నికలప్పుడు మాట ఇచ్చినాం, 500 రూపాయలకే ఆడబిడ్డలకు మీ ఇంటికి సిలిండర్ తెచ్చి ఇస్తామని చెప్పినాం. రాబోయే వారం రోజుల్లో మీకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ఆడబిడ్డలందరికి కూడా తెలిసే విధంగా మీరు చెప్పండి. అదే విధంగా వ్యవసాయంకే ఉచిత కరెంటు కాదు, పేదవాడి ఇంటికి కూడా ఉచితంగా కరెంటు ఇవ్వాలని, పేదవాడి కరెంటు బిల్లుతో కష్టాలు పడొద్దన్న ఆలోచనతోని 200 యూనిట్ల వరకు ప్రతి పేదవాడి ఇంటికి తెల్ల రేషన్ కార్డు ఉన్నవాడికి ఉచిత విద్యుత్తును ఇండ్లకు ఇవ్వాలని ఆనాడు మేము మాటిచ్చినాం. వారం రోజుల్లోనే ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వాలని ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టండి అని చెప్పి మా కొడంగల్ ప్రజల్ని నేను కోరుకుంటున్నా. మిత్రులారా, ఇచ్చిన 6 గ్యారంటీలలో 4 అమలు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో రైతు రుణమాఫీ విషయంలో, రైతు భరోసా విషయంలో ప్రతి రైతును ఆదుకునే బాధ్యత మీకు. ఆల్రెడీ రైతు బంధు పథకం మీ ఖాతాలలో వేస్తున్నాం. వచ్చే నెల 15 లోపల అందరికి రైతు భరోసా, రైతు బంధు చేరుతుంది. ఏ ఒక్క రైతుకు బకాయి లేకుండా పూర్తిగా మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. రాబోయే తొందరలోనే మంచి రోజులు రాబోతున్నాయి. రైతులకు మాట ఇచ్చిన ప్రకారం మీ 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత, రైతుకు రుణ విముక్తి చేసి అప్పుల బాధ నుంచి తప్పించే బాధ్యత మన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో చర్యలు చేపడుతుందని చెప్పి ఈ సందర్భంగా మిత్రులకు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈరోజు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితంగా ప్రయాణం జరగాలన్నా, రాజీవ్ ఆరోగ్యశ్రీలో 10 లక్షల రూపాయలు మీకు పరిహారం రావాలన్నా, 500 రూపాయలకే సిలిండర్ రావాలన్నా, 200 యూనిట్లు ఉచిత కరెంటు రావాలన్నా, రైతులకు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ జరగాలన్నా,
మనం ఏం చేయాలి మిత్రులారా? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా ఢిల్లీలో ఉన్న మోడీకి ఇనిపించాలి, గల్లీలో ఫామ్ హౌస్ల వండుకున్న కేడీ కూడా ఇనిపించాలి కొడంగల్లు గలం. అందుకే మిత్రులారా, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో 14 పార్లమెంటు సీట్లను ఈ తెలంగాణ గడ్డ మీద నుంచి గెలిపించాలి. మీరందరు సిద్ధమేనా? సిద్ధమన్న వాళ్ళందరు చేతులు పైకెత్తండి. సిద్ధమేనా? 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 జై కాంగ్రెస్! జై జై కాంగ్రెస్! మిత్రుడు సోదరుడు వంశీ చంద్రరెడ్డిని ఆశీర్వదించాల్సిందిగా ఈ కొడంగల్లో 50,000 దగ్గకుండా ఆ పైన మెజార్టీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, మీ బిడ్డగా ఎప్పుడు మీ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ప్రయత్నం చేస్తా. ఎక్కడికి వెళ్ళినా గర్వంగా మా బిడ్డ, మా కొడంగల్ బిడ్డ, మా అన్న రేవంత్ అన్న అని మీరు చెప్పుకునే విధంగా, మీ గౌరవం పెంచే విధంగా నేను వ్యవహరిస్తానని తెలియజేస్తూ, ఇంత కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు, ఈ మీటింగ్ ను విజయవంతం చేసిన కొడంగల్ నియోజకవర్గ నాయకులు, జిల్లా స్థాయి మండల స్థాయి నాయకులకు, మండల పార్టీ అధ్యక్షులకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, ప్రతి మిత్రుడికి, చాలా మంది వందలాది మంది నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచులు నాకు ఆప్తులు మిత్రులు, వాళ్ళందరి పేరు చెప్తే అర్ధరాత్రి అవుతుంది కాబట్టి వాళ్ళందరి పేర్లు చెప్పలేకపోయినా వాళ్ళందరు కష్టపడితేనే నేను ఇక్కడ ఉన్నా. ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా.